హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. మనం ఇప్పటివరకు 4 వీడియోలు చెప్పుకున్నాము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. చూడండి, మార్కెట్లోకి మనకి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మ్యాగజైన్స్ అనేవి మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఎగ్జామ్స్ వరకు తాజా సమాచారంతో కూడినటువంటి చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, ఎంసీక్యూస్తో కూడినటువంటి మ్యాగజైన్స్ ఇవి. ఈ మ్యాగజైన్స్ అనేవి మీకు అప్ టు ఎగ్జామ్ వరకు రావడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే ఈ మ్యాగజైన్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. వీటితో పాటు మనము ఉదయ్ పబ్లికేషన్స్ నుంచి పేపర్ 1, పేపర్ 2 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. ఇప్పటి వరకు పేపర్ 1లో 5 మోడల్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్, ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్ వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. రాబోయే రోజుల్లో పేపర్ 2కి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాగజైన్స్ ఎవరికైనా కావాలి అని అనుకున్నా, ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అని అనుకున్నా, మీ యొక్క నెంబర్ అనేది, మీ యొక్క డీటెయిల్ అడ్రస్ అనేది 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే ఈ బుక్స్ అనేవి, ఈ మ్యాగజైన్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ మే నెలకు సంబంధించి మొదటి 4 వీడియోలలో ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన అంశాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో కూడా ఫస్ట్ చాప్టర్ సంబంధించిన అంశాలు ఈ వీడియోతో ముగించడం జరుగుతుంది. అంటే ఒక చాప్టర్కి సంబంధించి 5 వీడియోలు మనము అప్లోడ్ చేస్తున్నాము. ఇది క్లాస్ నెంబర్ 5. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీకి సంబంధించిన వీడియోలు అనేవి, ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ వరకు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము మే మ్యాగజైన్లో ఉన్నాము. లాస్ట్ క్లాస్లో మనము శాటిలైట్ కాల్స్ గురించి, డాక్సింగ్ గురించి, అదేవిధంగా కిరాయి స్పైవేర్ గురించి, ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ పోటేషన్ కమిటీ గురించి, జీపీఎస్ స్పూఫింగ్ గురించి, అదేవిధంగా స్వదేశీ సాంకేతిక క్రూయిస్ మిజైల్ గురించి క్లారిటీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇక్కడ చూడండి, మనకి గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇస్రో వాళ్ళు స్టార్ట్ అనే ప్రోగ్రాం ప్రారంభించారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్కి గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీని నోడల్ ఏజెన్సీగా ఇస్రో ప్రకటించడం జరిగింది. ఏంటి స్టార్ట్ ప్రోగ్రామ్? భారతదేశంలో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, వారు అంతరిక్ష రంగంలో ఆసక్తి కలిగి ఉన్నవారికి గ్రహాల అన్వేషణ గురించి, అంతరిక్ష శాస్త్రం గురించి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే ఆన్లైన్ శిక్షణా కార్యక్రమమే ఈ స్టార్ట్ ప్రోగ్రామ్. అంటే గ్రహాల అన్వేషణ, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం ఇలాంటి అంతరిక్ష శాస్త్రాల్లో ఆన్లైన్ శిక్షణ అందించడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంటే ఇది ఒక ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం, ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం ఈ స్టార్ట్ ప్రోగ్రామ్. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీగా గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి ఇక్కడ మనకి, ఇదిగోండి, గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ది నోడల్ సెంటర్ ఫర్ ఇస్రో స్టార్ట్, ఇస్రో ప్రారంభించిన స్టార్ట్ ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఏంటి స్టార్ట్ ప్రోగ్రామ్? ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
అవేర్నెస్ ట్రైనింగ్. స్టార్ట్ అంటే అబ్రివేషన్ ఏంటంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. ఈ అవేర్నెస్ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. థీమ్ కూడా ఇంపార్టెంట్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. 2024 థీమ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ త్రూ ది జిజ్ఞాస పోర్టల్. మనకు జిజ్ఞాస ఆ పోర్టల్ కూడా ఉందండి, జిజ్ఞాస. ఆసక్తి కలిగి ఉన్నవారికి అంతరిక్ష అంశాల మీద అవగాహన కల్పించే పోర్టల్ జిజ్ఞాస ఫర్ పీజీ అండ్ ఫైనల్ ఇయర్ యూజీ స్టూడెంట్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్టడింగ్ ఇన్ ది హోస్ట్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇండివిజువల్స్ స్టార్ట్స్ ఆన్ 8 April 2024 అండ్ ఎండ్స్ ఆన్ 12 April 2024. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇది స్టార్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఇదిగోండి, మోర్ దాన్ 20 hours ఆఫ్ లెక్చర్స్ బై నేషనల్ ఎక్స్పర్ట్స్, ఇస్రో ప్రొఫెషనల్స్, అదేవిధంగా సైంటిఫిక్ ఇంట్రాక్షన్స్. ఇది మనకు స్టార్ట్ ప్రోగ్రామ్. మనకు దీనికి హెడ్ ఇప్పుడు గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత ఏంటి నెక్స్ట్? TSAT 1A. ఏంటి TSAT 1A అనేది? TSAT 1A టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, TSL. మనం చూసుకుంటే ప్రైవేట్ రంగం ద్వారా నిర్మించబడిన భారతదేశ మొట్టమొదటి సైనిక గ్రేడ్ ఉపగ్రహం ఇది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TSAL TSAT 1A. చూడండి, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. TSAT 1A ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బిల్ట్ సబ్ మీటర్ రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ బై టాటా సన్స్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాంచ్డ్ ఫ్రమ్ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా బై స్పేస్ ఎక్స్ ఫాల్కన్ అలాంగ్ విత్ 11 శాటిలైట్స్. మనకు ఈ ఉపగ్రహాన్ని అసెంబుల్ చేసింది ఇండియాలో, ప్రయోగించింది కెనడీ ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ర్యాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహం. మన మన ఆర్మీకి ఇలా ఉపయోగపడే చిత్రాలను ఇది అందిస్తుంది. TSAT 1A టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్, ఇది ఒక అంతరిక్షను విజయవంతంగా ప్రయోగించారు. అధిక రిజల్యూషన్ ఆప్టికల్ ఉపగ్రహ చిత్రాన్ని అందిస్తుంది. అధిక రిజల్యూషన్ ఆప్టికల్ ఉపగ్రహాల చిత్రాలను ఈ TSAT 1A అందిస్తుంది. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ రంగంలో మనకు రూపొందించబడినటువంటి ఉపగ్రహం, ప్రైవేట్ రంగం ద్వారా నిర్మించబడిన భారతదేశం మొట్టమొదటి సైనిక గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం. మొట్టమొదటి సైనిక గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం 2024 April 7 దీన్ని ప్రయోగించారు. Bandwagon 1 అనే ప్రాజెక్టులో భాగంగా, Bandwagon 1 ఆ ప్రాజెక్ట్ పేరు. Bandwagon 1 అనే ప్రాజెక్టులో భాగంగా ఈ TSAT 1A ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్, తర్వాత జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. చూడండి, జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉక్రెయిన్లో ఉంది. యూరప్లో, ఐరోపాలో ఉన్న అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అయితే మనకు రష్యాకి ఉక్రెయిన్కి 2022 February నుంచి యుద్ధం జరుగుతుంది. ఈ జపోరియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్ భూభాగంలో ఉంది. దాని మీద రష్యా సైనిక దళాలు డ్రోన్ దాడి చేయడం వల్ల అది దాడికి గురి కావడము, రష్యా దాన్ని ఆక్రమించుకోవడము, అక్కడికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రతినిధులు వెళ్ళి పరిశీలించడం జరిగింది. మామూలుగా మనకి ఇప్పుడు అణు రియాక్టర్లు కనుక పేలితే దాని యొక్క ప్రభావం చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఉంటుంది. ఆ వాటర్ కలిసినా కూడా
లేకపోతే ఆ రేడియో ధార్మిక పదార్థాలు మానవ శరీరంలో చొచ్చుకుని వెళ్ళినా కూడా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? మనకు ఫుకుషిమా అణు రియాక్టర్ వెళ్ళినప్పుడు జపాన్లో ఆ ఎఫెక్ట్ అనేది ఎంతో చూపించింది. మనకి జపోరియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డ్రోన్ దాడి ఉక్రెయిన్లోని జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్ని దెబ్బతీసింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నష్టాన్ని కూడా ధృవీకరించడం జరిగింది. ప్రజెంట్ ఇది ఎక్కడుంది? ఉక్రెయిన్లోనే ఉంది, కాకపోతే రష్యా ఆధీనంలో ఉంది. ఓకే, యూరోప్స్ లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఫైర్ ఇదిగోండి, జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇదే మనకి. తర్వాత గాలి పీల్చే మెగ్నీషియం కాపర్ కూప్రిక్ ఆక్సైడ్ ఇంధన కణం. మనకి ఇప్పుడు హైడ్రోజన్ శక్తి, అదేవిధంగా శక్తి రంగంలో అనేక ప్రత్యామ్నాయాలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా గాలి పీల్చే మెగ్నీషియం కాపర్ కూప్రిక్ ఆక్సైడ్ ఇంధన కణం ఏంటంటే పర్యావరణ అనుకూల సాంకేతిక విధానంలో కేరళ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, కేరళ యూనివర్సిటీ సంబంధించిన పరిశోధకులు పర్యావరణ అనుకూల ఇంధన కణాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గాలి మరియు సముద్రపు నీటి నుండి శక్తిని ఉత్పత్తి చేయడం. మామూలుగా మనకు లిథియమైన బ్యాటరీ ఇవి ఉన్నాయి కదా, ఈ లిథియమైన్ బ్యాటరీలు వాడడం ద్వారా కూడా ఎంతో కొంత పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. దాన్ని అధిగమించే ఉద్దేశంతో సాంప్రదాయ ఇంధన కణాలే కాకుండా సముద్రపు నీటి నుండి మెగ్నీషియం సోడియం క్లోరైడ్ పై ఇది ఆధారపడి శక్తి ఉత్పత్తి చేసే విధంగా కేరళ యూనివర్సిటీలోని పరిశోధకులు దీన్ని కనుగొనడం జరిగింది. ఈ గాలి పీల్చే మెగ్నీషియం కాపర్ కుప్రిక్ ఆక్సైడ్ ఇంధనం. తర్వాత డిజిల్ లాకర్ చూడండి, మనకు డిజి లాకర్ అనేది ఉంది. డిజి లాకర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చింది మనకు 2015 9 మూల స్తంభాల మీద. ఈ డిజి లాకర్ ఏంటంటే మెయిన్ పౌరుల సాధికారత కోసం డాక్యుమెంట్ వ్యాలెట్, మన యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా డిజి లాకర్లో సేఫ్గా భద్రపరచుకోవడము, అది ఒరిజినల్ సర్టిఫికేట్లతో సమానము. ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడి నుంచైనా కూడా సర్టిఫికేట్ మనం పొందే ఉద్దేశంతో దీన్ని తీసుకుని రావడం జరిగింది. అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కమ్యూనికేషన్స్ మైటీ వాళ్ళు ఒక ఒప్పందం తెచ్చుకున్నారు. డిజి లాకర్లో భాగంగా సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా అప్లోడ్ చేసే విధానం, అందులో పనిచేసే ఉద్యోగులు కానివ్వండి, ఐఏఎఫ్ విభాగానికి సంబంధించిన సర్టిఫికేట్ల విషయంలో కానివ్వండి, లేదా సెలక్షన్ అయినటువంటి అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ల డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ విషయంలో ఈ ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరిగింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కమ్యూనికేషన్స్ యొక్క ఫ్లాగ్షిప్ కార్యక్రమం ఇది. డాక్యుమెంట్లు సర్టిఫికేట్లు నిల్వ చేయడము, భాగస్వామ్యము, ధృవీకరణ కోసం సురక్షితమైన క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ ఇది. ఐఏఎఫ్కి మైటీకి మధ్య డిజి లాకర్ ఎంఓయు 2024 April 26 జరిగింది. ఎవరి మధ్య? మనకి మైటీకి ఐఏఎఫ్కి మధ్య, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి 2024 April 26 ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఐఏఎఫ్ యుగాలకు సంబంధించి డిజిటల్ రికార్డులు సర్టిఫికేట్లు, అభ్యర్థి యొక్క విద్యాపత్రాల ధృవీకరణ, పారదర్శకత పెరగడం కోసము, విశ్వసనీయత పెరగడం కోసం దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇది మనకు డిజి లాకర్ ఐఏఎఫ్కి సంబంధించి. డిజి లాకర్కి సంబంధించి ఒకసారి చూడండి, డిజి లాకర్ బెనిఫిట్స్ ఏంటి? యువర్ డాక్యుమెంట్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ అనే దాని యొక్క మోటో. బేస్డ్ ఆన్ యూజర్ కంటెంట్, ఫుల్లీ సెక్యూర్ యాక్సెస్, మొత్తం సెక్యూర్ యాక్సెస్ కలిగి ఉంది. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా కూడా సంగ్రహించుకోవచ్చు. పేపర్లెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. మామూలుగా మన సర్టిఫికేట్లు ఏంటంటే పేపర్తో మనం పట్టుకుని పోవాలి కదా, ఒక చోటు నుంచి ఒక చోటుకి, మధ్యలో మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా డిజిటల్ లాకర్ ద్వారా మనం ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచైనా కూడా వీటిని యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్స్, బర్త్ సర్టిఫికేట్స్, ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్టోర్డ్ ఇన్ డిజి లాకర్. డిజి లాకర్లో మన యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు,
ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు, ఏ సర్టిఫికేట్ అయినా కూడా దాంట్లో సేఫ్గా సెక్యూర్గా గోప్యతకు భంగం కలగని విధంగా వాటిని సేఫ్గా భద్రపరచుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మిషన్ దివ్యాస్త్ర మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మిషన్ దివ్యాస్త్ర, మనము బాలిస్టిక్ క్షిపణుల్లో అగ్ని క్షిపణి ఉంది, అగ్ని 5000 కిలోమీటర్ల పరిధి ఉంది. అయితే మామూలుగా క్షిపణి మనం ప్రయోగించినప్పుడు 1 లక్ష్యాన్నే చేరుకునే విధంగా ఉంటుంది, అందులో ఒక వార్ హెడ్ ఒక ప్రదేశంలోకి వెళ్ళడానికి. అలా కాకుండా వివిధ వార్ హెడ్లు వివిధ లక్ష్యాలు చేరుకునే విధంగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే సాంకేతిక విధానంతో డిఆర్డిఓ వాళ్ళు భారత అణు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఈ ప్రయోగాన్ని, ఈ పరీక్ష నిర్వహించారు విజయవంతంగా. ఎవరు నేతృత్వం వహించారు అంటే దీనికి మిషన్ దివ్యాస్త్రకి షీనా రాణి, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. షీనా రాణి గారి నేతృత్వంలో ఈ ప్రయోగం జరిగింది, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. మనకు సాంకేతికతో కూడిన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 5000 కిలోమీటర్ల పరిధి అగ్నిఫైవ్ క్షిపణికి ఇది ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్. మనకు దివ్యాస్త్ర, మిషన్ దివ్యాస్త్ర ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మిషన్ దివ్యాస్త్ర ద ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ఇండిజియస్లీ డెవలప్డ్ అగ్నిఫైవ్ మిజైల్ విత్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. ఈ బహుళ వార్ హెడ్లను వేరువేరు స్థాయిల్లో, అది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఒక మిజైల్ ఒక క్షిపణి ప్రయోగిస్తే 1 లక్ష్యాన్ని చేరుకుంటుంది, అలా కాకుండా మల్టిపుల్ వివిధ వార్ హెడ్లను మల్టిపుల్ టార్గెట్స్లో పెట్టి ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా తీసుకొచ్చిందే ఈ టెక్నాలజీ. బహుళ వార్ హెడ్లను వేర్వేరు స్థానాల్లో ఒకే ప్రదేశానికి ఒకే ప్రయాణికి అందించడం దీనికి లక్ష్యము. ముఖ్యంగా మన దేశం మీదకి ఇతర దేశాల బాలిస్టిక్ క్షిపణులు వస్తున్నాయి అనుకోండి, వాటికి దొరకకుండా వాటిని మోసం చేయడానికి, వాటిని తప్పించడానికి వార్ హెడ్ డికోయిల్ను కూడా ఇవి కలిగి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే సరికొత్త వేరియంట్ టెక్నాలజీ ఇది అగ్నిఫైవ్ క్షిపణికి సంబంధించి. దాదాపు ఒకే ప్రయోగంతో అనేక లక్ష్యాలు ఛేదించడం, దీని యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం అనుకోండి, ఒకే ఒక మిజైల్ వేసి హైదరాబాద్లో లక్ష్యాన్ని, కర్నూలులో, గుంటూరులో, విశాఖపట్నంలో, ప్రయోగం ఒకటే, టార్గెట్ మాత్రం 4 ప్రదేశాలు తీసుకున్నప్పుడు 4 ఒకే ప్రయోగంతో ఈ 4 లక్ష్యాల మీద దాడి చేసే విధానం. దాదాపు 1500 కేజీల వార్ హెడ్ని ఇది మోసుకెళ్ళగలదు అగ్నిఫైవ్ క్షిపణి. అగ్నిఫైవ్ క్షిపణి 3 దశల ఘన ఇంధనం. ఇక్కడ మనం చూసుకుంటే ఒకే క్షిపణిని బహుళ అణువారి హెడ్లను మోసుకెళ్ళ చేస్తుంది, ప్రతి ఒక్కటి వేరే లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, 1 మిజైల్ మెనీ వార్ హెడ్స్, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి దీని యొక్క ప్రత్యేకత? స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి ఫ్లైట్ టెస్ట్, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. నార్మల్ మిజైల్ అనుకోండి, సింగిల్ వార్ హెడ్, ఇదిగో వార్ హెడ్ అంటే మనం వేసే బాంబు అనుకోండి, సపోజ్ మీకు అర్థం కావడానికి, నార్మల్ మిజైల్ వచ్చేసి సింగిల్ వార్ హెడ్ ఉంటుంది. ఎంఐఆర్వి మిజైల్ ఏంటి? మల్టిపుల్ వార్ హెడ్స్, ఇదిగోండి ఇందులో ఒకటే ఉంటే ఇందులో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఈచ్ రీఎంట్రీ వెహికల్ కెన్ బి ఇండిపెండెంట్లీ టార్గెటెడ్, దే ఆర్ ఆల్ లాంచ్డ్ ఫ్రమ్ 1 మిజైల్ బట్ హిట్ డిఫరెంట్ టార్గెట్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి ప్రయోగించినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క ప్రదేశం
ఒకే ప్రయోగం బట్ హిట్ డిఫరెంట్ టార్గెట్స్. వన్ మిజైల్ మెనీ వార్ హెడ్స్. ఓకేనా? ఈ ఎంవై టెక్నాలజీ యొక్క లక్షణాలు ఏంటి అంటే, మెయిన్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ యొక్క లక్షణాలు, ముఖ్యంగా బహుళ వార్ హెడ్లు కలిగి ఉంటుంది. ఎక్కువ వార్ హెడ్, బహుళ వార్ హెడ్. వార్ హెడ్ అంటే ఇదిగోండి, మనము ప్రయోగించే మిజైల్లో బాంబు ఉంటుంది కదా, అది ఇది వార్ హెడ్లు, పేలుడు పదార్థం. తర్వాత ఇండిపెండెంట్ టార్గెటింగ్, ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ టార్గెటింగ్, ఇండిపెండెంట్గా లక్ష్యాలు అనేవి కలిగి ఉంటుంది. చొచ్చుకుపోయే సహాయకాలు ఉంటాయి, దీనివల్ల పెరిగిన నిరోధం. మనకి ఇతర దేశాల నుంచి వచ్చేవాడిని కూడా అడ్డుకోవచ్చు, సమర్థత పెరుగుతుంది, వ్యయ ప్రభావం అందుబాటులో ఉంటుంది. అయితే మనం చూసుకుంటే ఇలాంటి టెక్నాలజీ ఉండడం వల్ల సమస్యలు ఉన్నాయి లేవంటే సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల పరిధి తగ్గించాలి, ప్రపంచం శాంతియుతంగా వెళ్ళాలి అనుకుంటున్న దశలో ఇలాంటి వాటిల్ని తీసుకొని రావడం వల్ల ఇతర దేశాలు కూడా ఇలాంటి వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఆయుధ పోటీ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, భద్రత, ప్రపంచ భద్రత కూడా పెను సవాలుగా ఉంటుంది. ఆ తర్వాత అమెరికా దగ్గర, రష్యా దగ్గర ఎవరెవరి దగ్గర ఉంది? అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే. మనకు పాకిస్తాన్ అబాల్, అబాల్ అనే క్షిపణి, పాకిస్తాన్ అబాల్ క్షిపణి పరీక్షలో అదే బాటలో పయనిస్తుంది. ఈ ఎంవైఆర్వి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ, ఎవరి దగ్గర కలిగి ఉంది అనేసి దానికి సంబంధించిన అంశం అది. చూడండి, మనకు మిషన్ దివ్యాస్త్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గోపి తోటకూర, మొదటి భారత అంతరిక్ష యాత్రికుడు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మనకి మొదటి భారత అంతరిక్ష యాత్రికుడు, స్పేస్ టూరిజం అనేది ఇటీవల పెరిగిపోతుంది, అనేక ప్రైవేట్ కంపెనీలు స్పేస్ టూరిజం ద్వారా ఎంతోమందిని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళడం రావడం జరుగుతుంది. అందులో భాగంగా బ్లూ ఆరిజిన్ యొక్క NS-25, బ్లూ ఆరిజన్ యొక్క NS-25 మిషన్లో భాగంగా మొదటి భారత అంతరిక్ష యాత్రికుడు గోపి తోటకూర గారు ప్రయాణించడం జరిగింది. మనకి స్పేస్ టూరిజం ఎక్కువగా ఇటీవల కాలంలో పెరగడం, అయితే సవాళ్ళు ఉన్నాయా లేవా అంటే ఎక్కువ సవాళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకని, అందరికీ సాధ్యమయ్యేది సాధ్యం కాదు, ఎందుకంటే అధిక వ్యయం కొన్ని కోట్ల రూపాయలతో కూడుకుని ఉంటుంది. అదేవిధంగా స్పేస్ టూరిజం ద్వారా ఎక్కువగా వెళ్ళడము, ఆ వ్యర్థాలు పెరిగిపోవడము, మరియు భద్రతాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. స్పేస్ టూరిజం ద్వారా స్పేస్ వాళ్ళు సేఫ్గా వస్తారా లేదా అనేది కూడా సమస్యలు ఉన్నాయి. ఇందులో భాగంగా భూమి యొక్క వాతావరణం బాహ్య అంతరిక్షం మధ్యలో, అంటే సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్లు లేదా 62 మైళ్ళు, సముద్ర మట్టం నుంచి అంటే భూమి నుంచి 100 కిలోమీటర్స్ లేదా 62 మైళ్ళ వరకు మనకి అంతరిక్ష సరిహద్దు ఉంది. భూమి యొక్క వాతావరణం బాహ్య అంతరిక్షం అంటే అక్కడ దాకా తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది భూమి యొక్క వాతావరణం బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దు. ఇది కర్మన్ లైన్, దీన్ని ఏమని పిలుస్తారు అంటే కర్మన్ లైన్. హంగేరి అమెరికన్ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి కర్మన్ లైన్ గారి పేరు పెట్టారు దీనికి. థియోడర్ వాన్ కర్మాన్, కర్మాన్ పేరు దీనికి పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నాము ఈ కర్మన్ లైన్ అంటే, ఈ స్పేస్ టూరిజం ద్వారా ఏవైతే ప్రయోగాలు జరుగుతున్నాయో కర్మన్ లైన్ వరకు ప్రయోగిస్తూ ఉంటారు. కర్మన్ లైన్ అనేది భూమి యొక్క వాతావరణానికి సంబంధించి బాహ్య అంతరిక్షానికి మధ్య ఉన్నటువంటి అంతరిక్ష సరిహద్దు. ఓకే, ఇది ఉండే ఈయన గోపి తోటకూర. ఆంధ్రా బాన్ గోపి తోటకూర మేక్స్ హిస్టరీ, బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు గో టు స్పేస్ యాజ్ ఎ టూరిస్ట్. మామూలుగా అంతరిక్ష యాత్రికుడు, పర్యాటక పరంగా అంతరిక్ష యాత్రికుడు మన రాకేశ్వరం వెళ్ళారు ఫస్ట్. అయితే
ఈయన స్పేస్ టూరిస్ట్ గోపి తోటకూర. ఓకేనా? నెక్స్ట్ ఆకాశ్ తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఆకాశ్ తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ భారత సైన్యం యొక్క కొత్త చొరవ. ఇది ఆత్మ నిర్భర్ భారత్ అభివృద్ధిలో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆకాశ్ తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. యుద్ధ ప్రాంతాల్లో తక్కువ స్థాయి గగనతరాన్ని పర్యవేక్షించడం, భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ యొక్క ఆటోమేషన్ ఎనుబులు చేసే అత్యాధునిక చొరవే ఆకాశ్ తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. మనకు ఆధునీకరణకి టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి 2024 సాంకేతిక శోషణ సంవత్సరం, సాంకేతిక శోషణ సంవత్సరం, సాంకేతిక శోషణ సంవత్సరంగా ఇండియన్ ఆర్మీ 2020 ప్రకటించడం జరిగింది. తర్వాత లాస్ట్ పాయింట్ ఫస్ట్ యూనిట్లో ట్రేడ్మార్క్. ట్రేడ్మార్క్ అంటే ఏంటి? మనకి వ్యాపార ఉత్పత్తులు జరిగినప్పుడు వస్తు ఉత్పత్తులు వ్యాపారంలో వేరే కంపెనీకి సంబంధించినవి కానీ వేరే ప్రొడక్ట్ సంబంధించినవి కానీ దానికి దీనికి వేరు చేస్తూ గుర్తింపునిచ్చేదే ఈ ట్రేడ్మార్క్. మనకి ట్రేడ్మార్క్ అనేది వ్యాపారం తన ఉత్పత్తులు లేదా సేవలను ఇతరుల నుండి వేరు చేయడానికి వచ్చేదే ట్రేడ్మార్క్. మనకు ట్రేడ్మార్క్, కాపీరైట్స్, డిజైన్స్, అదేవిధంగా కాపీరైట్స్ ఇవన్నీ ఉన్నాయి మేధో సంపత్తి హక్కుల్లో భాగంగా. ఇటీవల ఢిల్లీ హైకోర్టు హల్దీరామ్స్కు ట్రేడ్మార్క్ గుర్తింపును ఇస్తూ తీర్పునివ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే పేటెంట్ చట్టం ఉంది. పేటెంట్, ఈ పేటెంట్ చట్టం వచ్చేసి 1970 వచ్చింది. వన్స్ ఒకసారి పేటెంట్ వచ్చిన తర్వాత దాని వ్యాలిడిటీ 20 ఇయర్స్. పేటెంట్కి అయితే 20 ఇయర్స్, ట్రేడ్మార్క్ చట్టం ప్రకారం అయితే 10 ఇయర్స్. ట్రేడ్మార్క్, ట్రేడ్మార్క్ అయితే 10 ఇయర్స్. 1999 వచ్చింది ట్రేడ్మార్క్. ఆ తర్వాత డిజైన్ల చట్టం 2000, డిజైన్ల చట్టం 10+5 ఇయర్స్ ఉంటుంది డిజైన్ల చట్టం. ఆ తర్వాత కాపీరైట్స్ చట్టం 1957. కాపీరైట్స్, మనకు కాపీరైట్స్ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాపీరైట్స్ వచ్చేసి జీవితకాలం ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ 60 ఇయర్స్ కూడా ఉంటుంది కాపీరైట్స్ యాక్ట్ అనేది. తర్వాత మనకు జిఐ ట్యాగ్, భౌగోళిక సూచి ట్యాగ్ ఉంటుంది కదా, దీని యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్. ఇవన్నీ మేధో సంపత్తి హక్కుల్లో భాగం. మనకి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అందులో భాగం మేధో సంపత్తి హక్కుల్లో. నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పాలసీ భారతదేశంలో 2016 వచ్చింది. మనకు వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ ఆధ్వర్యంలో ఈ పాలసీ అనేది రూపొందించడం జరిగింది. క్రియేటివ్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇండియా అనేది థీమ్. క్రియేటివ్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇండియా, క్రియేటివ్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇండియా అనేది నేషనల్ ఐపీఆర్ పాలసీ యొక్క థీమ్. మేధో సంపత్తి హక్కులు అంటే మనకు మెయిన్ గుర్తు రావాల్సింది ప్యారిస్ కన్వెన్షన్. ప్యారిస్ కన్వెన్షన్, బెర్న్ కన్వెన్షన్. ప్యారిస్ అండ్ బెర్న్. ప్యారిస్ కన్వెన్షన్ వచ్చేసి 1883, బెర్న్ కన్వెన్షన్ 1886. మనకు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది మెయిన్ మేధో సంపత్తి హక్కులకు సంబంధించింది. భారతదేశం కూడా ఇందులో సభ్యదేశం. ఓకే, ఇది మనకి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు. దాదాపు 5 వీడియోలు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఏవైతే మనము మ్యాగజైన్స్ ఉన్నాయో మే నెల నుంచి మనకు మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. మే నెల నుంచి మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 5 నెలలకు సంబంధించి మనము ఓన్లీ ఫస్ట్ చాప్టర్ చెప్పినప్పటి వరకు 5 వీడియోలు, ఇది 5వ వీడియో. ఇలా మనము ప్రతి నెలకు సంబంధించి, ప్రతి టాపిక్కు సంబంధించి, ప్రతి చాప్టర్కు సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి విడుదల చేసిన మ్యాగజైన్స్లో ఉన్న అంశాలను విత్ పీపీటీస్తో సహా మీకు బ్యాక్గ్రౌండ్ ఇలా డీటెయిల్గా మీకు అర్థం కావాలి అన్న ఉద్దేశంతో
పిక్చర్స్ ఫామ్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు అర్థం కావాలని డీటెయిల్గా ప్రతి టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ కూడా షేర్ చేయండి. మీకు మ్యాగజైన్స్ కావాలి అన్నా, మోడల్ పేపర్స్, బుక్స్ కావాలి అన్నా 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.